नमस्ते एबीएन प्रेक्षक शुभोदय स्पेन न्यूज को स्वागत नेनु नीलिमा తెలంగాణలో వర్ష బీభత్సం వరదల ఉద్రిక్తతో జనజీవనం అస్తవ్యస్తం హైదరాబాద్ విజయవాడ మధ్య వాహనాల నిలిపివేత జమిలి ఎన్నికలు ఉండవన్న కేంద్రం ఇలాంటి వార్తల సమాహారం స్పిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర డైరెక్టర్ కే నాగరత్న తెలియజేశారు మరో అల్పపీడనం ఏర్పడితే తప్ప ఇక భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్లేనని అన్నారు తెలంగాణపై నైరుతి ఋతుపవనాలు ఉద్రితంగా ఉన్నాయని తాజాగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద వర్షాలుగా నమోదయ్యాయి అని అన్నారు హర్మకొండతో సహా ములుగు జయశంకర్ భూపాలపల్లి జనగాం భద్రాద్రి కొత్తగూడెం కరీంనగర్ వరంగల్ జిల్లాలో కొన్ని చోట్ల అసాధారణమైన భారీ వర్షాలు కురిసినట్లు పేర్కొన్నారు ఆదిలాబాద్ జయశంకర్ భూపాలపల్లి జనగాం భద్రాద్రి కొత్తగూడెం కొమరం భీం జిల్లాలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసాయి ఆగస్టు 2వ వారం సెప్టెంబర్ లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి ప్రస్తుతం దక్షిణ ఒడిశా పరిసరాల్లో ఉత్తరాంధ్ర వద్ద కొనసాగుతుంది ఇవాళ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని 29 30 31 తేదీలో ఎలాంటి హెచ్చరికలు లేవు అని వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలియజేశారు ఎగువన కురిసిన భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది దీంతో భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది భారీగా వరద వస్తుండటంతో పరివాహక ప్రాంతవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు గోదావరి నదీ ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం ఉధృతమైంది అయితే గోదావరి ఎగువన ఉన్న కడెం ప్రాజెక్ట్ మానేరు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి సరస్వతి బ్యారేజీ వద్దకు 10 నుంచి 12 లక్షల క్యూసెక్ల నీరు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నారు గోదావరి నీటి మట్టం మళ్లీ పెరిగి ఇవాళ 53 అడుగులు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఈ క్రమంలో రాత్రి నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు పడితే వాటి రీడింగ్ల ఆధారంగా ఎన్ని క్యూసెక్ల నీరు భద్రాద్రికి రానుంది అనేది పూర్తి స్థాయిలో అంచనా వేయవచ్చు అని అధికార వర్గాలు తెలియజేశాయి గోదావరి వరద నేపథ్యంలో భద్రాచలం నుంచి ఏపీలోని కూనవరం కుకునూరు మండలాలకు భద్రాచలం నుంచి వెంకటాపురం వైపునకు రాకపోకలు నిలిచిపోయాయి ఏపీఎన్ కదనాలతో స్పందించిన అధికార యంత్రాంగ హుటాహుటిన వరద సహాయక చర్యలు చేపట్టింది మున్నేటి వాగు వరద ఉధృతిలో చిక్కుకున్న ఏడుగురిని కాపాడింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మున్నేరు నది ఉగ్ర రూపం దాల్చింది దీంతో ఖమ్మం పద్మావతి నగర్లోని శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ ధ్యాన మందిరంలోని ఏడుగురు మున్నేరు వరదల్లో చిక్కుకున్నారు వారిని కాపాడేందుకు రెస్క్యూ టీం రంగంలోకి దిగింది మున్నేరు వరద ఉధృతి సహాయక చర్యలపై మంత్రి పువ్వాడ అజయ్కు ఫోన్ చేసి సీఎం కేసీఆర్ ఆరా తీశారు హుటాహుటిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఖమ్మం తరలించాలని ఆదేశించారు కేసీఆర్ ఆదేశాలతో భద్రాచలం నుంచి మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మం వెళ్లారు అటు వరదల్లో చిక్కుకున్న వారి వద్దకు డ్రోన్లు పంపి వారి పరిస్థితిని తెలుసుకున్న అనంతరం రెస్క్యూ టీంను పంపి బాధితులను కాపాడారు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు వరదలో చిక్కుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న రెండు గ్రామాల ప్రజలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అండగా నిలిచింది జలదిగ్బంధంలో చిక్కుకున్న రెండు గ్రామాలపై ఏబీఎన్ వరుస కథనాలు ప్రసారం చేయడంతో ప్రభుత్వం కదిలింది రెండు గ్రామాల్లో 1500 మందిని అధికారులు కాపాడారు ఉమ్మడి వరంగల్ జిల్లాను వరదలు ముంచెత్తాయి చలివాగు మోరంచ వాగులు ఉప్పొంగాయి వరదల్లో నలుగురు గల్లంతయ్యారు నిన్న రాత్రి నుంచి మోరంచపల్లి సుబ్బక్కపల్లి వాసులు వరదల్లో చిక్కుకున్నారు మొత్తం 1500 మందిని పడవల ద్వారా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కాపాడాయి హెలికాప్టర్ ద్వారా 6 కాపాడారు కాపాడిన వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు వరదల నుంచి సురక్షితంగా బయటపడ్డ బాధితులు ఏపీఎన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు మరోసారి వణుకు పుట్టిస్తోంది ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి 700 అడుగులకు చేరుకుంది ప్రస్తుతం ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 3.8 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరుతుండగా 14 వరద గేట్ల ద్వారా 2.4 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అయితే ప్రాజెక్టుకు మొత్తంగా 18 వరద గేట్లు ఉండగా అందులో 4 గేట్లు తెరుచుకోకుండా ఇంకా మొరాయిస్తున్నాయి ప్రస్తుతం 14 గేట్ల ద్వారా వాటికి తగ్గ నీటిని వదులుతున్నా వచ్చే వరద నీరు ఇదే పరిస్థితిలో కొనసాగితే ముప్పు తప్పదు అన్న భావన స్థానికుల్లో నెలకొంది ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలను సంబంధిత అధికారులు అప్రమత్తం చేశారు
గత ఏడాది వరద ఉధృతి కారణంగా అపార నష్టం వాటిల్లినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కడెం జలాశయం నుంచి 31638 క్యూసెక్లు గోదావరి పరివాహక ప్రాంతంలోని వాగులు వంకలు పొంగి ఎల్లంపల్లిలోకి 1.21 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తోంది. ఈ ప్రాజెక్ట్ గరిష్ట నీటి మట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 146.24 కు చేరుకుంది. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వయా విజయవాడ మీదుగా ప్రయాణించే వాహనదారులకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కీలక సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ విజయవాడ నగరాల మధ్య కీసర గ్రామం వద్ద నందిగామ మండలం ఎన్టీఆర్ జిల్లా NH65 హైవేపై మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుందని అందువల్ల వాహనాల రాకపోకలకు వీలు లేదు అని అన్నారు. హైదరాబాద్ విజయవాడల మధ్య ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికులు క్షేమం కోరి వాహనాలను అనుమతించడం లేదు అని నిన్న ఓ ప్రకటనలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వయా విజయవాడ మీదుగా అదేవిధంగా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ప్రయాణించే వాహనదారులు హైదరాబాద్ నాకిట్పల్లి మిర్యాలగూడ దాచేపల్లి పిడుగురాల సత్తెనపల్లి గుంటూరు విజయవాడ ఏలూరు రాజమండ్రి విశాఖపట్నంకు వెళ్లాలి. విశాఖపట్నం రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు సత్తెనపల్లి పిడుగురాల దాచేపల్లి మిర్యాలగూడ నాకిట్పల్లి హైదరాబాద్కు వెళ్లాలి అని తెలియజేశారు. యువనేత లోకేష్ చేపట్టిన యువగణం యాత్ర జన ప్రపంచంలా సాగుతోంది. ఇవాళ 168వ రోజున యాత్రను లోకేష్ కొనసాగించనున్నారు. నిన్న పాదయాత్ర చేయకుండా జయహో బీసీ కార్యక్రమంలో వెనుకబడిన వర్గాలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని బీసీల సంక్షేమం కోసం కృషి చేస్తామని అన్నారు. యువకులు అమర్నాథ్ గౌడ్ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించే బాధ్యత తాను తీసుకుంటాను అని నారా లోకేష్ ఈ సందర్భంగా ప్రకటించారు. మెరుగైన టెక్నాలజీలతో కుల వృత్తులను ప్రోత్సహిస్తామని లోకేష్ తెలియజేశారు. మార్కెటింగ్ టెక్నాలజీని కూడా వృద్ధి చేస్తామని అన్నారు. బీసీ సర్టిఫికేట్ జారీని సులభతరం చేస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ బీసీ గణాంకాల కోసం సక్సెస్ నిర్వహించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. జగన్ హయాంలో ఎవరికి జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారని లోకేష్ గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం మళ్లీ అప్పుల కోసం పరుగులు తీస్తోంది. ఎఫ్ఆర్బిఎం కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ఇచ్చిన 30,500 కోట్ల రూపాయల రుణ పరిమితి పూర్తి కావడంతో ఏపీకి మళ్లీ అప్పు తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి నేటి వరకు ఫలించలేదు. దీంతో వచ్చే నెలలో ఉద్యోగాలు జీతాలు పెన్షన్లు ఇచ్చేందుకు డ్వాక్రా మహిళలకు రుణాలు చెల్లింపుల కోసం ఇప్పుడు అప్పుల కోసం ప్రభుత్వం వేట ప్రారంభించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా ఏపీ ప్రభుత్వానికి జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు ఇవ్వొద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో జాతీయ బ్యాంకులు ముఖం చాటేశాయి. ఈలోపు ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా బాండ్లు విడుదల చేసి రుణాలు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ద్వారా లిక్కర్ బాండ్ల వేలం ఇతర మార్గాల ద్వారా సుమారు 38,000 కోట్ల రూపాయలు రుణం సేకరించింది. మద్యం అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని నేరుగా ఖజానాకు జమ చేయకుండా బ్యావరేజెస్ కార్పొరేషన్ కు మళ్లిస్తుండడం ఈ ఆదాయాన్ని ఆధారంగా చూపి బాండ్లు విడుదల చేసి నిధులు సేకరించే ప్రయత్నం చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం జరగనుంది. మాగుంట రాఘవ అప్రూవర్ గా మారనున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి రోజ్ అవెన్యూ కోర్టుకు వెళ్లిన మాగుంట రాఘవ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట 164 కింద వాంగ్మూలం ఇచ్చారు. ప్రస్తుతం మాగుంట రాఘవ మధ్యంతర బెయిల్పై ఉన్నారు. రాఘవకు మధ్యంతర బెయిల్ ఇచ్చే విషయంలో ఈడీ అభ్యంతరం తెలపలేదు. ఇక రెగ్యులర్ బెయిల్ కోసం ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును రాఘవ ఆశ్రయించారు. వచ్చే నెల 10వ తేదీన ఢిల్లీ హైకోర్టులో రాఘవ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. పల్నాడు జిల్లా వినుకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వైకాపా తెదేపా వర్గాల పరస్పర సవాళ్లతో అక్కడి రాజకీయం వేడెక్కింది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు కర్రలతో దాడి చేశారు. ఈ క్రమంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో సీఐ గాల్లోకి కాల్పులు జరిపారు. టీడీపీ సీనియర్ నేత వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ వద్దకు రాగానే వారికి వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బ్రహ్మనాయుడు ఎదురుపడ్డారు. మట్టి తవ్వకాలపై చర్చకు సిద్దమంటూ తన వాహనం దిగి మరీ టీడీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు. గనుల అక్రమ తవ్వకాలు
చేపట్టారు అంటూ బ్రహ్మనాయుడికి వ్యతిరేకంగా తీదేపా కార్యకర్తలు నినాదాలు చేశారు. టీడీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు అక్కడి నుంచి వెళ్లాలని వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్లదాడి జరిగింది. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పట్టణ సీఐ సాంబశివరావు గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసుల టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు. సమాచారం అందుకున్న జీవి ఆంజనేయులు బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. मुख्यमंत्री जगनमोहन रेड्डी टीडीपी अधिनेता चंद्रबाबु व्यंग्यास्त्राल संदिंचारु. पेदलकु पेत्तंदार्लकु मध्य पोराटमा. इरिगेशन प्रोजेक्टलु पूर्ति चेसुंटे पेदलकु मेलु जरिगेदि कदा अन्नारु. ई प्रभुत्वानि श्वेतपत्रं डिमांड चेसि कूडा अनवसरं अनि अन्नारु. टीडीपी अधिकारंलोकि रागानि प्रोजेक्टुल निर्माणंपै टाइम बाउंड प्रोग्राम पेट्टुकोनि पनि चेस्तामनि वेल्लडिंचारु. जगन किम ब्रदर नव्विना कोडतारु एड्चिना कोडतारु इदि चेत्त गवर्नमेंट अंटू आरोपिंचारु. बटन नोक्कीते अम्मवड़ी वस्तुंदा अनि प्रश्निंचारु. 13000 इस्तुन्नामंटू बटन नोक्कि 5000 वेस्तारा? जगन नु नोक्केदि उत्तित्ति बटने. असलु बटन सायंत्रं ताडेपल्ली प्यालेस लो नोक्कुतारु अंटू चंद्रबाबु एद्देवि चेशारु. जगन इళ్ళ కాలనీలకు వెళ్ళాలంటే కన్నీళ్లు తప్పవు. కనీసం నడవడానికి దారి లేక కట్టుకున్న ఇళ్ళల్లో ఉందామంటే అవకాశం లేక చాలా చోట్ల చేల మధ్యన స్థలాలను కేటాయించడంతో వర్షాలకు నీట మునిగాయి. కాలనీలకు వెళ్ళే ప్రధాన రహదారులు అద్వానంగా మారాయి. ఏదో ధైర్యం చేసి కాలనీలోకి వస్తే ఇక ఇబ్బందులు తప్పవు. కనీసం లోపలకు మెటీరియల్ వెళ్ళే పరిస్థితి కూడా లేదు. పల్లపు ప్రాంతాల్లో చాలా కాలనీలు నిర్మించడం వల్ల అవి చెరువుల్లా మారుతున్నాయి. దీంతో అధికారులు గత 3 రోజులుగా పనులు ఆపివేశారు. కనీసం మెరక చేయకపోవడంతో జిల్లా వ్యాప్తంగా కాలనీలన్నీ ఇలాగే ఉన్నాయి. జిల్లాలో మొత్తం 68519 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మొత్తం 330 కాలనీల వరకు ఉన్నాయి. అందులో 64332 మొదలు పెట్టారు. కానీ పూర్తైనవి కేవలం 18587. అసలు మొదలు పెట్టనివి 4187 ఉన్నాయి. పునాదుల్లో 33449 ఉన్నాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. అనేక కాలనీల్లో రోడ్లు లేవు. ప్రస్తుతం విద్యుత్ స్తంభాలు వేస్తున్నారు. జల జీవన్ మిషన్ కు డబ్బులు ఇవ్వకపోవడంతో మంచినీటి సౌకర్యాల పనులన్నీ ఆగిపోయాయి. అవి కాక సుమారు 50000 ఇళ్ల వరకు కోర్టు కేసుల వల్ల పెండింగ్ లో ఉన్నాయి. ఆవు భూముల్లో ఇళ్ళు ఆరంభించలేదు. వీటిపై స్థానికులు సంతోషంగా లేరని అంటున్నారు. कांग्रेस पार्टी लो माजी मंत्री जूपली कृष्णाराव चेरिक मरिंत आलस्यं कानुंदे. कोल्हापूर लो ई नेल 30न निर्वहिंच तलपेट्टिन प्रियांका गांधी बहिरंग सभ मरोसारी वायदा पडिंदे. भारी वर्षाल प्रभावंतो ई सभनु वायदा वेस्तुन्नट्लु कांग्रेस पार्टी प्रकटिंचिंदे. वर्षाल कारणंगा वायदा वेस्तुन्नट्लु पेर्कोंदे. कागा ई नेल 20न जरगाल्सिन सभनु 30कि वायदा वेसिन विषयं तेलिसिंदे. राष्ट्रव्याप्तंगा एडतिर्पि लेकुंडा कुरुस्तुन्न वर्षालु सभकु आटंकं कलिगिंचे अवकाशं उंडडंतो पार्टी ई निर्णयं तीसुकुंदे. మరో 2 రోజులు రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉండడంతో కాంగ్రెస్ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్షాలు వరదల నేపథ్యంలో జన సమీకరణ కూడా సంక్లిష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో అనివార్య పరిస్థితుల్లో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. వర్షాలు తగ్గుముఖం పట్టాక సభకు సంబంధించిన తదుపరి తేదీని ప్రకటిస్తామని కాంగ్రెస్ నేతలు తెలియజేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో వాణిజ్య రంగ ప్రయోగానికి సర్వం సిద్ధం చేస్తుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ నెల 30న PSLV-C56 రాకెట్ ప్రయోగించనున్నారు. శ్రీహరికోటలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన 7 ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. ప్రయోగానికి ముందు నిర్వహించే లాంచింగ్ రిహార్సల్స్ ను ఇన్న నిర్వహించారు. రాకెట్ ను మొబైల్ సర్వీస్ టవర్ నుంచి వెనక్కి తీసుకెళ్లి ముందుకు తీసుకొచ్చే ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. రిహార్సల్స్ అనంతరం ప్రీ కౌంట్ డౌన్ ను కూడా నిర్వహించి రాకెట్ లోని అన్ని భాగాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి తుది పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రయోగానికి సంబంధించి మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం ఇవాళ షార్లో జరుగుతుంది. ఎంఆర్ఆర్ అనంతరం లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై ప్రయోగ సమయాన్ని అధికారికంగా నిర్ధారిస్తారు. ఈ నెల 30న ఉదయం 6:30 గంటలకు షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగులోకి ఎగరనుంది. శ్రీకాకుళం జిల్లాలో ఓ భారీ తిమింగలం సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది. సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం మరువాడ గ్రామాల మధ్య మృతి చెందిన నీలి తిమింగలం ఒడ్డుకు వచ్చింది. 25 అడుగుల పొడవు 5 టన్నుల బరువు ఉంటుందని స్థానిక మత్స్యకారులు చెప్తున్నారు. భారీ తిమింగలాన్ని చూడడానికి జనం క్యూ కడుతున్నారు. ఇంత భారీ చేప ఒడ్డుకు చేరడం ఇదే మొదటిసారి అంటున్నారు స్థానికులు. అయితే తిమింగలం ఎందుకు మరణించిందో తెలియరాలేదు.
ఏపీ ప్రభుత్వ విచక్షణ రహిత అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు వివరించమన్నారు పురందేశ్వరి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అప్పుల భారాన్ని మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మలా సీతారామన్తో భేటీ అయిన పురందేశ్వరి కేంద్ర మంత్రితో జరిగిన సమావేశం విజయవంతమైంది అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర నిధుల మళ్లింపు అంశాన్ని కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. తాను బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మాట్లాడిన మాటలు అబద్దమని వైసీపీ నాయకులు అంటున్నారని ఆమె అన్నారు. తాను చెప్పిన ప్రభుత్వ అప్పుల్లో ఎక్కడా తేడా ఉందో చెప్పాలి అని నిలదీశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధితులకు అండగా ఉండాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని కోరారు గవర్నర్ తమిళసై సౌందరరాజన్. వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్న గర్భిణీలు, వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులకు వైద్య సదుపాయాలు అందించాలని ఆదేశించారు. వరద నీటిలో చిక్కుకున్న వారికి నిత్యావసర సరుకులు, ఆహారం అందించాలి అన్నారు. దీనిలో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట కార్యాలయంతో పాటు 33 జిల్లాలోని శాఖల ప్రతినిధులతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాజ్భవన్ గత ఏడాది తరహాలోని విరాళాల కేంద్రాన్ని ఏర్పాటు చేసి సహాయ సామగ్రిని సమీకరించాలి అని గవర్నర్ నిర్ణయించారు. దేశంలోని సామాన్య ప్రజల కలలు నెరవేరుతుండటంతో ప్రతిపక్షాలు ఆగ్రహిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని రాజ్కోట్లో అంతర్జాతీయ విమానాశ్రయం పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా విపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, అలా చేసి ఉండకపోతే నిత్యావసర ధరలు మరింతగా పెరిగేవి అన్నారు. ప్రజలను దాహంతో ఉంచిన వారు, వారి ఆకాంక్షలు, ఆశలను పట్టించుకోని వారు నేడు ప్రజల కలలను సాకారమవుతుంటే చూసి ఆగ్రహిస్తున్నారు అంటూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. అవినీతి, వారసత్వంతో కూడిన విపక్షాల కూటమి పేరు మార్చుకుందే తప్ప ఆ ముఖాలు పాతవేనని అన్నారు. ఆ గ్రూప్ పద్ధతులు, ఉద్దేశాలు ఒకేలా ఉంటాయని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏను అధికారంలోకి రానియకుండా నిలువరించేందుకు 26 విపక్ష పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమిని ఉద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. సుపరిపాలన హామీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ఈ 9 ఏళ్లలో అమలు చేసింది అన్నారు. అంతకు ముందు ప్రభుత్వం కొనసాగితే ప్రజల నెలకు మొబైల్ ఫోన్ బిల్లు 6,000 చొప్పున చెల్లించాల్సి వచ్చేది అన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతల్లో ఒకటన్న ప్రధాని డిజిటల్ ఇండియాతో సామాన్యుల సమస్యలన్నింటినీ పరిష్కరించామని అన్నారు. కొన్నేళ్లుగా రాజ్కోట్ అన్ని విధాలుగా అభివృద్ది చెందుతోంది అన్నారు. ఇప్పుడు సౌరాష్ట్రకు గ్రోత్ ఇంజిన్ గా గుర్తింపు సాధించింది అని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మణిపూర్ మహిళల నగ్నంగా ఊరేగింపు, అత్యాచారం వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజనిజాలను నిగ్గు తేల్చాలి అని ఆదేశించింది. నిందితులకు శిక్ష పడేలా చూడాలి అని సిబిఐని కోరింది. అంతేకాదు ఈ కేసుకు సంబంధించిన ముఖ్యమైన విచారణను మణిపూర్ వెలుపల నిర్వహించాలని ఆదేశించింది. మణిపూర్లో ఇంకా అల్లర్లు కొనసాగుతున్న నేపథ్యంలో విచారణకు అంతరాయం కలగొచ్చు అన్న ఉద్దేశంతో కేంద్రం ఈ మేరకు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. మణిపూర్ హింసలో భాగంగా కుక్కి తెగకు చెందిన ఇద్దరు మహిళలపై మైతే ఈ వర్గం వారు వికృతి చేష్టకు పాల్పడి తీరుతో దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. అత్యాచారం ఘటన దాదాపు 3 నెలల తర్వాత ఒక వీడియో రూపంలో వెలుగులోకి రావడం, అది కాస్త వైరల్ గా మారడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పుడు గాని ఈ కేసుకు ముందుకు కదలలేదు. ఈ దారుణమైన పనికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. గత కొద్ది కాలంగా జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా రకరకాలైన చర్చలు, ఊహాగానాలు నడుస్తున్నాయి. వీటికి ఫుల్ స్టాప్ పెడుతూ పార్లమెంటు వేదికగా కేంద్రం స్పష్టమైన ప్రకటన వెల్లడించింది. జమిలి ఎన్నికలు ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించడం కష్టమని పార్లమెంట్ సాక్షిగా తేల్చి చెప్పేసింది. నిన్న రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల సమాధానం చెప్పారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలి అంటే రాజ్యాంగంలో 5 అధికరణలను సమర్పించాల్సి ఉంటుంది అన్నారు. ఈ ఎన్నికల ద్వారా ప్రజాధనం ఆదాతో పాటు పలు ప్రయోజనాలు ఉన్నాయి అన్నారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణ వల్ల అనేక లాభాలు ఉన్నప్పటికీ అందుకు అనేక కీలక అవరోధాలు, అడ్డంకులు కూడా ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ఏకాభిప్రాయం సాధించాలి. పెద్ద ఎత్తున ఈవీఎంలు, వివిపాట్స్ మిషన్స్ అవసరం. అందుకు 1,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఈవీఎంలు, వివిపాట్స్ 15 సంవత్సరాల కంటే ఎక్కువ పనిచేయవు. ప్రతి 15 ఏళ్లకు ఒకసారి అంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయాలి. ఒకేసారి ఎన్నికల నిర్వహణకు భారీ పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు అవసరం. రష్యాలోని సైబీరియాలో ల్యాండ్ అవుతున్న ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగిలి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 6 దుర్మరణం చెందారు, 7 తీవ్రంగా గాయపడ్డారు. రష్యాకు చెందిన MI-8 హెలికాప్టర్ దక్షిణ సైబీరియన్లోని
ఆల్టైడ్ రిపబ్లికలో దిగుతుండగా విద్యుత్ తీగలకు తగిలింది. దాంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయిందని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ ఆల్టైడ్ విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. హెలికాప్టర్ మంటల్లో చిక్కుకునే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. కరెన్సీ నోట్లపై స్టార్ సింబల్ ఉండడంపై ఇటీవల సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ తరహా నోట్లు నకిలీవి అంటూ పలువురు పేర్కొంటూ పోస్టులు పెట్టడంతో వైరల్గా మారింది. దీనిపై తాజాగా ఆర్బీఐ స్పష్టత ఇచ్చింది. అవి నకిలీవి కావని, అవి కూడా ఆర్బీఐ జారీ చేసిన నోట్లేనని పేర్కొంది. ఇతర నోట్లలానే ఇవి కూడా చెల్లుబాటు అవుతాయని తెలియజేసింది. ఆర్బీఐ వివిధ రకాల నోట్లను జారీ చేస్తుంది. సాధారణంగా వాటిపై సీరియల్ నంబర్ ముద్రించి ఉంటుంది. ఇటీవల కాలంలో కొన్ని నోట్లపై స్టార్ సింబల్ ముద్రించి ఉండడం గమనించిన కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో దీనిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. అన్ని ఇతర నోట్లలన్నీ ఇవి కూడా చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. ప్రిఫిక్స్ సీరియల్ నెంబర్ మధ్య ఈ స్టార్ గుర్తు ఉంటుంది అని తెలియజేస్తుంది. స్టార్ సింబల్ గుర్తు అంటే దాన్ని రీప్లేస్ చేసిన పునర్ ముద్రించిన నోట్లు అని ఆర్బీఐ స్పష్టతనిచ్చింది. వాటిని సులువుగా గుర్తించడానికి ఈ స్టార్ సింబల్ ను వినియోగిస్తున్నట్లు తెలియజేసింది. సోషల్ మీడియాలో ప్రచారం పట్ల ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సైతం స్పందించింది. అవేవి నకిలీ నోట్లు కాదని, ప్రచారం పట్ల భయపడాల్సిన అవసరం లేదని తెలియజేసింది. 2016లో ఆర్బీఐ జారీ చేసిన 500 నోట్లపై కూడా స్టార్ సింబల్ ఉందని గుర్తు చేస్తుంది. టీమిండియా బౌలర్ల దెబ్బకు మొదటి వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు 114 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4/6, రవీంద్ర జడేజా 337 విండీస్ బ్యాటర్లను వణికించారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ ను ఆరంభంలో పేసర్లు దెబ్బకొట్టగా తర్వాత స్పిన్నర్లు చుట్టేశారు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్లోనే ఓపెనర్ కైల్ మేయర్స్ ను పెవిలియన్ చేర్చాడు. టెస్ట్ సిరీస్ లో రాణించిన ఆలిక్ అధనాజ్ ను అరంగేట్ర పేసర్ ముఖేష్ కుమార్ పెవిలియన్ చేర్చారు. ఆ తర్వాతి ఓవర్లో ఓపెనర్ బ్రాండన్ కింగ్ 17, శార్దుల్ ఠాగూర్ క్లీన్ బౌల్ చేశారు. దీంతో 45 పరుగులకే విండీస్ టాప్ 3 వికెట్లను కోల్పోయింది. ఇలాంటి సమయంలో ఆ జట్టును కెప్టెన్ షాయ్ హోప్ షిమ్రోన్ హెట్ మేయర్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ 4 వికెట్కు 43 పరుగులు జోడించారు. జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. గత కొద్ది కాలంగా జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా రకరకాలైన చర్చలు ఊహాగానాలు నడుస్తున్నాయి. వీటికి ఫుల్ స్టాప్ పెడుతూ పార్లమెంటు వేదికగా కేంద్రం స్పష్టమైన ప్రకటన వెల్లడించింది. జమిలి ఎన్నికలు ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించడం కష్టమని పార్లమెంట్ సాక్షిగా తేల్చి చెప్పేసింది. నిన్న రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల సమాధానం చెప్పారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలి అంటే రాజ్యాంగంలో 5 అధికరణలను సమర్పించాల్సి ఉంటుంది అన్నారు. ఈ ఎన్నికల ద్వారా ప్రజాధనం ఆదాతో పాటు పలు ప్రయోజనాలు ఉన్నాయి అన్నారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణ వల్ల అనేక లాభాలు ఉన్నప్పటికీ అందుకు అనేక కీలక అవరోధాలు, అడ్డంకులు కూడా ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ఏకాభిప్రాయం సాధించాలి. పెద్ద ఎత్తున ఈవీఎంలు, వివిపాట్స్ మిషన్స్ అవసరం. అందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఈవీఎంలు, వివిపాట్స్ 15 సంవత్సరాల కంటే ఎక్కువ పనిచేయవు. ప్రతి 15 ఏళ్లకు ఒకసారి అంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయాలి. ఒకేసారి ఎన్నికల నిర్వహణకు భారీ పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు అవసరం. కరెన్సీ నోట్లపై స్టార్ సింబల్ ఉండడంపై ఇటీవల సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ తరహా నోట్లు నకిలీవి అంటూ పలువురు పేర్కొంటూ పోస్టులు పెట్టడంతో వైరల్గా మారింది. దీనిపై తాజాగా ఆర్బీఐ స్పష్టత ఇచ్చింది. అవి నకిలీవి కావని, అవి కూడా ఆర్బీఐ జారీ చేసిన నోట్లేనని పేర్కొంది. ఇతర నోట్లలానే ఇవి కూడా చెల్లుబాటు అవుతాయని తెలియజేసింది. ఆర్బీఐ వివిధ రకాల నోట్లను జారీ చేస్తుంది. సాధారణంగా వాటిపై సీరియల్ నంబర్ ముద్రించి ఉంటుంది. ఇటీవల కాలంలో కొన్ని నోట్లపై స్టార్ సింబల్ ముద్రించి ఉండడం గమనించిన కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో దీనిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. అన్ని ఇతర నోట్లలన్నీ ఇవి కూడా చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. ప్రిఫిక్స్ సీరియల్ నెంబర్ మధ్య ఈ స్టార్ గుర్తు ఉంటుంది అని తెలియజేస్తుంది. స్టార్ సింబల్ గుర్తు అంటే దాన్ని రీప్లేస్ చేసిన పునర్ ముద్రించిన నోట్లు అని ఆర్బీఐ స్పష్టతనిచ్చింది. వాటిని సులువుగా గుర్తించడానికి ఈ స్టార్ సింబల్ ను వినియోగిస్తున్నట్లు తెలియజేసింది. సోషల్ మీడియాలో ప్రచారం పట్ల ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సైతం స్పందించింది. అవేవి నకిలీ నోట్లు కాదని, ప్రచారం పట్ల భయపడాల్సిన అవసరం లేదని తెలియజేసింది. 2016లో ఆర్బీఐ జారీ చేసిన 500 నోట్లపై కూడా స్టార్ సింబల్ ఉందని గుర్తు చేస్తుంది. టీమిండియా బౌలర్ల దెబ్బకు మొదటి వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు 114 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్
4/6 రవీంద్ర జడేజా 337 విండీస్ బ్యాటర్లను వణికించారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ ను ఆరంభంలో పేసర్లు దెబ్బకొట్టగా తర్వాత స్పిన్నర్లు చుట్టేశారు. హార్దిక్ పాండ్య 3వ ఓవర్లోనే ఓపెనర్ కైల్ మేయర్స్ ను పెవిలియన్ చేర్చాడు. టెస్ట్ సిరీస్ లో రాణించిన ఆలిక్ అధనాజ్ ను అరంగేట్ర పేసర్ ముఖేష్ కుమార్ పెవిలియన్ చేర్చారు. ఆ తర్వాత ఓవర్లో ఓపెనర్ బ్రాండన్ కింగ్ 17 శార్దుల్ ఠాగూర్ క్లీన్ బౌల్ చేశారు. దీంతో 45 పరుగులకే విండీస్ టాప్ 3 వికెట్లను కోల్పోయింది. ఇలాంటి సమయంలో ఆ జట్టును కెప్టెన్ షాయ్ హోప్ షిమ్రోన్ హెట్ మేయర్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ 4వ వికెట్కు 43 పరుగులు జోడించారు.